అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా భోగాపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ పరిధిలో ఉన్న పోసపాటిరేగ మహిళా ఎస్ఐ జయంతితో పాటు మూడు మండలాల్లో ఉన్న మహిళా పోలీసులకు మరియు స్టేషన్లో పనిచేస్తున్న నాలుగవ తరగతి సిబ్బందికి భోగాపురం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మహేష్ అధ్యక్షతన సిఐ శ్రీధర్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా సిఐ శ్రీధర్ మాట్లాడుతూ ఇంటికి అందం ఎల్లాలి ఎలాగో అదేవిధంగా మహిళలు స్టేషన్లో పనిచేస్తున్నందువలన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుతారో అలాగే స్టేషన్లను కూడా శుభ్రం చేయడం వల్ల శుభ్రంగా ఉన్నాయని వాళ్ల సేవలు గణనీయమని కొనియాడారు. అంతేకాకుండా సిబ్బంది అందరూ వచ్చేసరికి స్టేషన్లో శుభ్రం చేసి ఉంచడం, నాలుగవ తరగతి సిబ్బంది పరిశుభ్రంగా ఉంచడం వల్ల కష్టమైన పని అని అందుకే వారి సేవలను కొనియాడారు. పోసపాటిరేగ ఎస్ఐ జయంతి మాట్లాడుతూ ఏ పని అయినా మగవాళ్లతో సమానంగా పనిచేస్తున్న మమ్మల్ని గుర్తించి సన్మానం చేయడం వల్ల చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలో ఉన్న ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. పిలిపించుకొని ఒకసారి ఒక గ్యాదరింగ్ చేసి వాళ్ళని సన్మానించడం కానీ లేకపోతే వాళ్ళని గుర్తించడం కానీ వాళ్ళ సేవలు గుర్తించడం ద్వారా మనల్ని మనం గౌరవించుకోవడం అనే భావంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. సో ఈ కార్యక్రమానికి అందరూ పిలిచినట్టు వచ్చారు, చాలా సంతోషం. అయితే నేను చూసిన పరిస్థితిని బట్టి నేను ఇక్కడ ప్రీవియస్గా ఎస్ఐ కూడా పనిచేశాను, భోగపురం చేశాను, కంగారు చేశాను, తర్వాత సిఐ కూడా సుమారు సంవత్సరాలు అవుతుంది చూశాను. అంటే ఎవరు పనితనం ఏంటనేది శంకరమ్మ అనుకుంటారు, శంకరమ్మ ఏ పేరు మన అప్పటి నుంచి ఎంతమంది ఎస్ఐలు బాగానే వాళ్ళైతే మాత్రం స్టేషన్ పేపర్లుగానే ఉంటున్నారు. అప్పుడు ఎలా ఉన్నారు అప్పటికీ ఇప్పటికీ మరి 2012 2021 సుమారు 9 సంవత్సరాలు అయినప్పటికీ అప్పుడు ఎలా పనిచేస్తుంది ఇప్పుడు అదే పనిచేయడం. తర్వాత రంగమ్మ కనకమ్మ వీళ్ళిద్దరూ అయితే తెల్లవారి మేము వచ్చేసరికి మా స్టాఫ్ అయినా రాలేమో కానీ వీలైతే మాత్రం వచ్చి అంత ప్రాంప్ట్గా నీట్గా ఉంటుంది. మనం మహేష్ అన్నట్టు స్టేషన్ బాగుందని అంటే ఎంతసేపు ఆ ఎస్ఐనా సిఐనా రైటర్ని అప్రిషియేట్ చేస్తారు కానీ ఆఫీసర్స్ కానీ యాక్చువల్ ఉంచేది మాత్రం మనం అన్ని పనులు మిగతా అవుట్డోర్ పనులు చేయగలం కానీ ఇవైతే మనం చేయాలి. సో ఆ క్రెడిట్ మాత్రం వాళ్ళిద్దరికే, ఆ క్రెడిట్ మాత్రం వాళ్ళిద్దరికే. ఇదొక సాఫ్ట్వేర్ ఆఫీస్ లాగా ఉండడానికి దీన్ని మనం ఈ రకంగా ఇలాగ ఎంజాయ్ చేస్తున్నట్టే బికాజ్ ఆఫ్ వాళ్ళిద్దరు చదువు. వాళ్ళిద్దరికి అప్పుడప్పుడు మా పైడ రాజు కూడా కొద్దిగా బుద్ధి పుడితే సపోర్ట్ చేస్తుంటాడు. పైడ రాజు కూడా కొంత సపోర్ట్ చేసి పైడ రాజుతో పాటు ప్రసన్న కూడా కొంత సాయం చేస్తుంటాడు. నేను అబ్జర్వ్ చేసింది 1.5 ఇయర్. మిగతా వాళ్ళు ఏంటంటే చెప్తే చేస్తారు, లేకపోతే వీళ్ళు మాత్రం వాలంటరీగా చేస్తుంటారు. మిగతా ఏంటంటే బాబా చూడండి బాబా ఎలా వస్తుంటే కొద్ది చదువుతారు కానీ 4 ఎస్ఐలు ఉంటారు, పుష్పట్రగిద్దరు, భోగాపురం ఒకరు, టెంకాడొకరు. సో ఈ నలుగురిలో ఏమాత్రం తీసుకోకుండా బీగర్ ప్రొఫెషనల్ అయినప్పటికీ చిన్నపిల్లలు అయినప్పటికీ ఎలక్షన్లో చూసాం అంతకుముందు ఇంచుమించు సుమారు 5-6 నెలలు అవుతుంది ఆ పిల్లలు వచ్చి ఏమాత్రం తగ్గకుండా నేను చూసుకుంటా సార్, నేను చూసుకుంటా సార్ అని అన్ని విషయాల్లో కూడా మన జాతర విషయంలో కానీ ఏది కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా అవసరం లేకుండా మా సపోర్టు ఆఫీసర్ సపోర్టు సిఏ గారు రావాలని డిఎస్పీ గారు రావాలని ఆ అవసరం లేకుండా వీరితో ఏమాత్రం తగ్గిపోకుండా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. వీటన్నిటికీ మంచి ఏంటంటే ఆమెలో మంచి లక్షణం ఉంది. వాళ్ళ సిబ్బంది ఎవరో ఒకవేళ ఒక ఇద్దరు ఎక్కువైనా లేకపోతే లేట్ అయినా సార్ ఏదమ్మా వాళ్ళు అని అంటే ఉన్నారు సార్ అని యాక్చువల్ వాళ్ళకి ఉండరు కానీ ఉన్నారు అంటే అది ఒక మంచి లక్షణం. అలాగని వాళ్ళ ముందు చెప్తే మా ఎస్ఐ గారు సిఏ గారికి అర్థమైంది చెప్పి మేము ఇంటి దగ్గర ఉండాలనేసి ఆలోచన వస్తుంది. సో వాళ్ళందరూ అప్పుడు లేరు కాబట్టి మనకి అది ఒక సంతోషం. అదేంటంటే సబార్డినేట్ని సపోర్ట్ చేసే విధానం మాత్రం అది గర్వించదగ్గ విషయం. సో చిన్నపిల్ల అయినప్పటికీ కొత్తగా డిపార్ట్మెంట్ వచ్చినప్పటికీ ఆ పిల్ల కూడా ఆమె కష్టపడమే కాకుండా కొద్దిగా అంటే హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో అన్ని సేవా సంపదలు చేయడానికి కానీ ఏ పని చెప్పినా అమ్మాయి చేస్తే బాగుంటుందంటే నేను చూసుకుంటా సార్ అని మనం ఈరోజు గుర్తించి వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయ్యే ఒక అవకాశాన్ని మన సీనియర్ అధికారులు మనకు అవకాశం కల్పించారు. సో దాన్ని ఉపయోగించుకొని సో ఈరోజు మనం గ్యాదర్ అయ్యాం. సో అందుకనే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఒకవేళ మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నా ఎవరో రేపు స్టేషన్కి రావద్దు, మీ ఇంటి దగ్గర కుటుంబంతో గడపండి. ఒకవేళ ఎస్హెచ్ఓగా ఒకవేళ ఆ పేరు ఉండాల్సి వస్తే జయంతి మాత్రం వచ్చి ఆ డీజీ గారికి మీ వీడియో కాన్ఫరెన్స్ వల్ల వస్తుంది, మిగతా టైంలో ఆమె వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆమె రాకూడదు అనుకుంటే ఆ ఫీజిబిలిటీ కూడా ఉంది. సో
ఈ కార్యక్రమాన్ని తదుపరి కార్యక్రమం కొనసాగించవలసిందిగా